లాస్ట్ వన్ అండ్ హాఫ్ మంత్ బ్యాక్ ఇక్కడ మీటింగ్ పెట్టి ఆల్ ప్రొడ్యూసర్స్ కి రిక్వెస్ట్ చేశాం 31st అక్టోబర్ వరకు ఇవ్వదని. అయినా టచ్ జగదీష్ అని సినిమా ఇచ్చారు. ఆయనతో మాట్లాడితే ప్రొడ్యూసర్ గారితో ఆయన నాకు ఫైనాన్షియల్ రీజన్స్ చెప్పారు, ప్లస్ ఆంధ్రాలో రేట్స్ లేవు, రకరకాల ప్రాబ్లమ్స్ చెప్పారు. అది మేము ఫోన్ చేసి మాట్లాడితే ఆయన ఏమి మాకు పర్మిషన్ కానీ రిక్వెస్ట్ కానీ ఏం చేయలేదు. సరే అది కూడా మేము అందరు మీటింగ్ చేసి సరే ఏదో ఆయన ప్రాబ్లం వల్ల ఇచ్చారు, తర్వాత మాట్లాడతాం దీని గురించి, ఒక కమిటీ పెట్టి మాట్లాడతామని అనుకున్నాం. కానీ ఈరోజు 10th మేము అనౌన్స్ చేసిన తర్వాత అమెజాన్లో సినిమా అమ్మి అమెజాన్లో అదే సినిమా అదే డేట్ ఏపీయటం అది కరెక్ట్ కాదు. ఇంతవరకు అమెజాన్ అనౌన్స్ చేయలేదు, కానీ వాళ్ళు దే ఆర్ టెలింగ్ దట్ వీఆర్ డూయింగ్ దట్ పిక్చర్ ఆన్ 10th. వాళ్ళు అనౌన్స్ చేసి మేము అనౌన్స్ చేసి ఉంటే మా తప్పు అండి, మేమేదో తెలిసే వస్తున్నాం. కానీ మేము అనౌన్స్ చేసిన తర్వాత అది అనౌన్స్ చేయడం కరెక్ట్ కాదు. ఈరోజు ఏం అవ్వదు, నేను రిలీజ్ చేసేస్తాను, నో ప్రాబ్లం. ఫ్యూచర్ ఏంటిది, రేపు పుష్ప అని సినిమా అవుతుంది, లేకపోతే చిరంజీవి గారి సినిమా ఉంటుంది, ఈ కావాలని తీసుకొచ్చి ఓటీటీలో ఒక సినిమా పెట్టేస్తారు. ఎగ్జిబిటర్ డబ్బులు ఎట్లా కడతారు డిస్ట్రిబ్యూటర్కి, డిస్ట్రిబ్యూటర్ ఎట్లా కడతాడు ప్రొడ్యూసర్కి? ఇది ప్రాబ్లం అవుతుంది ప్రొడ్యూసర్కే, ప్రొడ్యూసర్కి అర్థం చేసుకోవాలి. ఇది అల్టిమేట్లీ ప్రాబ్లం అవుతుంది ప్రొడ్యూసర్స్కే. ఇజ్ ఇట్ రైట్ ఆర్ రాంగ్ వాట్ ఐఎమ్ టెలింగ్? ఎగ్జిబిటర్స్ పైసలు కట్టారు, డిస్ట్రిబ్యూటర్స్ ప్రొడ్యూసర్స్కి డబ్బు కట్టారు. ఏ ప్రాబ్లం అవుతుంది ప్రొడ్యూసర్స్కి? వాళ్ళకి అర్థమవుతలేదు ప్రొడ్యూసర్స్కి. మేము ఉట్టిగా మాట్లాడతలేము ఇక్కడ. వీఆర్ ఆస్కింగ్ ఫర్ సపోర్ట్ ఫ్రమ్ ప్రొడ్యూసర్స్, కైండ్లీ గివ్ అస్ సపోర్ట్. ఇట్ ఈస్ భార్యాభర్త రిలేషన్ బిట్వీన్ ప్రొడ్యూసర్స్ అండ్ డిస్ట్రిబ్యూటర్స్ అండ్ ఎగ్జిబిటర్స్. కైండ్లీ సీ టు ఇట్ దట్ అట్లీస్ట్ దే పోస్ట్పోన్ ద డేట్. నాట్ అ బిగ్ థింగ్. నేను ఏ ఛానల్కి అగేన్స్ట్ లేను, వాళ్ళ వ్యాపారం వాళ్ళు చేస్తున్నారు పాపం, వాళ్ళ తప్ప ఏమిటిది? ప్రొడ్యూసర్ చెప్పాలి 10th చేయవద్దు, నువ్వు 15th చేసుకో, 16th చేసుకో, పండుగలకి సినిమా ఓటీటీలో చేయవద్దు, ఏ పండుగ అయినా వస్తే ఓటీటీలో రిలీజ్ చేయకూడదు అని ఒక నిర్ణయం తీసుకోవాలి ప్రొడ్యూసర్స్. వీఆర్ లిటరలీ బెగ్గింగ్ అండ్ రిక్వెస్టింగ్ కైండ్లీ స్టాప్ దిస్ ప్రాక్టీస్, అదర్వైజ్ వీ విల్ హ్యావ్ టు టేక్ అవర్ స్టాండ్. మా బ్రతుకు మాకుంటుంది, ఇది ప్రొడ్యూసర్స్కి ఎగ్జిబిటర్స్కి దెబ్బ ఇది, అది అర్థం చేసుకోవాలి. సో కైండ్లీ వీఆర్ రిక్వెస్టింగ్ ది ప్రొడ్యూసర్స్ టు కన్సిడర్ అండ్ టాక్ టు దమ్ టచ్ జగదీష్ ప్రొడ్యూసర్ గారు అండ్ అమెజాన్ టు పోస్ట్పోన్ ద పిక్చర్ అండ్ అలౌ అ స్మూత్ రిలీజ్ ఫర్ లవ్ స్టోరీ మూవీ. థ్యాంక్ యూ వెరీ మచ్.